మీ దగ్గరికి మీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చి తనని ఎవరో బాగా అవమానించారని అనరాని మాటలు అన్నారని చెప్పారనుకోండి, మీ రియాక్షన్ ఏంటి? నువ్వు అలాంటి మనిషివి కాదు, వాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అని తనని కామ్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తారు కదా. అదే మిమ్మల్ని ఎవరైనా అబ్యూజింగ్ మాటలతో బాధ పెట్టినా, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని అనరాని మాటలు అన్నా మీ ఫ్రెండ్తో చెప్పినట్టే మీతో మీరు చెప్పుకుంటున్నారా? అంటే మీరు ఎవరూ అన్నట్టు చెడ్డ వ్యక్తి కాదని మిమ్మల్ని మీరు కామ్ డౌన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఎదుటి వాళ్లకు విమర్శలు ఎదురైతే ప్రేమతో వాళ్ళని నార్మల్ అయ్యేలా చేసే మనం, మనకి విమర్శలు ఎదురైనప్పుడు మాత్రం మనల్ని మనమే విమర్శించుకుంటాం. మీ ఫ్రెండ్ గురించే మీరంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగితే మీ గురించి మీకంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది? మరప్పుడు మీతో మీరు కూడా చెప్పుకోవాలి కదా యుఆర్ ద బ్యూటిఫుల్ సోల్ అని. మీ ఫ్రెండ్తో ప్రేమగా టైం స్పెండ్ చేసే మీరు మీకెందుకు మీ టైం ఇచ్చుకుని ప్రేమగా ఒక కాన్వర్జేషన్ని బిల్డ్ చేయట్లేదు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు నచ్చిన ఒక డ్రెస్ వేసుకుని వెళ్ళారు ఒక ఫంక్షన్కి. అక్కడికి వెళ్ళాక ఎవరూ వచ్చి ఇది నీకు సెట్ కాలేదనో బాగాలేదనో చెప్పారు. అప్పటిదాకా కాన్ఫిడెంట్గా తిరిగిన మీరు సడన్గా ఒక నిమిషం ఆగిపోతారు. పక్కనున్న ఎవరినో అడగడం మొదలు పెడతారు, నా డ్రెస్ ఓకేనా అని. ఆ ఫంక్షన్లో ఉన్న 1000 మందికి మీ డ్రెస్ నచ్చాల్సిన అవసరం ఏముంది? షాప్లో కొన్నప్పుడు 1 to 10 సార్లు ఆ డ్రెస్ని చూసి ఉంటారు, ట్రై చేసే ఉంటారు, ఇంట్లోంచి బయలుదేరే ముందు అద్దంలో చూసుకునే ఉంటారు. మీకు మీరు నచ్చాకే కదా అడుగు ముందుకేశారు. మరిప్పుడు ఎవరో వచ్చి డ్రెస్ బాగాలేదంటే అడుగు ఎందుకు ఆగిపోయింది? ఎందుకంటే మీకు మీ అభిప్రాయం కంటే నలుగురు ఇచ్చే అప్రూవల్ ఇంపార్టెంట్ అయిపోయింది. మీలో ఉన్న మీ అభిప్రాయాన్ని గౌరవించడం మానేసి ఎదుటి వాళ్ళ అప్రూవల్ కోసం తాపత్రయపడడం మొదలు పెడితే ఏమవుతుందో తెలుసా? మిమ్మల్ని ప్రేమించడానికి మీలోనే ప్రేమ తగ్గిపోతుంది. ఎవరో ఏదో అనగానే మీ రూమ్లోకి వెళ్ళి మిమ్మల్ని మీరు విమర్శించుకుంటున్నారంటే దాని అర్థం మీరెవరో, మీరేంటో మీకే తెలీదని. మనం ఎవరితో అయినా టైం స్పెండ్ చేస్తేనే కదా ఆ పర్సన్ ఏంటో తెలిసేది. మీతో మీరే టైం స్పెండ్ చేయట్లేదు. అలాంటప్పుడు మీకు తెలియని మనిషి మీతో బాధని పంచుకుంటుంటే మీకేంటి సంబంధం అని వదిలేసినట్టు మిమ్మల్ని మీరే వదిలేసుకుంటున్నారు. మీ బాధకి కనీసం మీలోనే ఉన్న ఒక కంపానియన్షిప్ దొరకకపోతే ఒంటరిగా ఫీల్ అవుతారు. అప్పుడు ఎదుటి వాళ్ల ప్రేమని అడగడం మొదలు పెడతారు. ఎవరైనా వచ్చి మీ డ్రెస్ బాగాలేదని చెప్పినా, మీరే నచ్చలేదని చెప్పినా దాంట్లో మీరు చేయగలిగేదేముంది? అది వాళ్ల టేస్ట్, వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు ఇది చెయ్యొద్దు అంటే ఇల్లాజికల్గా నువ్వెలా మానేస్తావు? అది వాళ్ళకి ఇంపార్టెంట్ కాకపోయి ఉండొచ్చు, కానీ నీకు ఇంపార్టెంట్ కావచ్చేమో కదా. అలా అని నీకు నేను నచ్చలేదని ఎందుకు చెప్తున్నావు అని ఎదుటి వాళ్లను అడగడానికి మనం సరిపోము. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ఇష్టం కదా. మీ గురించి ఒక పర్సన్ మంచిగా మాట్లాడకపోతే మీతో మీరు మాట్లాడుకోవడం మానేసి ఇది నిజమేనా అంటూ ఇతరుల దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పుడు మీ రిలేషన్స్లో మీ అంతటా మీరే చులకన అవ్వడం స్టార్ట్ చేసుకున్నట్టు. మీరెవరికైనా నచ్చలేదని చెప్పినప్పుడు ఇలా చేయండి. 1, మీరొక ప్రత్యేకమైన వ్యక్తి అని గుర్తించండి. 2, మార్నింగ్ లేచినప్పుడు కానీ నైట్ పడుకునే ముందు కానీ ఒక 3 డేస్ పాటు ఏ పర్సన్ అయితే మీతో మంచిగా లేరో వాళ్ళ ఫేస్ని గుర్తు తెచ్చుకోండి. ఇది వాళ్ళ ఒపీనియన్ అంతే, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో నేను అలా కనిపిస్తున్నాను అంతే అని మీతో మీరు చెప్పుకోండి. 3, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. అవును, ఎవరితోనూ పోల్చుకోకండి. మీరు వేరు, వాళ్ళు వేరు, మీ సంతోషాలు వేరు, మీ బాధలు వేరు, మీ లక్ష్యాలు, ప్రయాణాలు అన్నీ వేరు అని రియలైజ్ అవ్వండి. 4, పాజిటివ్ అఫర్మేషన్స్. రోజులో ఏదో ఒక టైంలో ఒక సెల్ఫీ తీసుకునో, అద్దం ముందు కూర్చునో మీతో మీరు మాట్లాడుకోండి. మీకేం కావాలో, మీరెంత సాధించగలరో మీకే తెలుస్తుంది. 5, అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మీకు సుఖమైన నిద్రనిచ్చిన బెడ్ని చూసి, మీకున్న బట్టలు, తిండి, అవకాశాలు, కుటుంబం వీటిని బట్టి సంతోషించండి. ఎదుటి వాళ్ళకి సాయం చేసినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మీలో ఉన్న మంచి మీ చుట్టూ ఉన్న ప్రపంచంలోకి చేరి తిరిగి మరికొన్ని పాజిటివ్ వైబ్స్ని మీ దాకా తీసుకొస్తుంది. 6, లెర్న్ టు సే నో.
మీకు మంచిది కాదు అని తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళకి నో చెప్పడం నేర్చుకోండి. సున్నితంగా నో చెప్పడం వల్ల బంధాలేమీ తెగిపోవు అని గుర్తుంచుకోండి. నంబర్ 7, ఫాలో యువర్ హార్ట్. ఫైనలీ మీ మనసును ఫాలో అవ్వండి. ఇన్ని మంచి విషయాలతో మీ మనసును నింపుకుంటున్నప్పుడు, మీతో మీరు టైం స్పెండ్ చేస్తున్నప్పుడు మీ మనసుకే మీ గురించి ఎక్కువ తెలుస్తుంది. మిమ్మల్ని మీకు సరైన మార్గంలో నడిపిస్తుంది. ఎదుటి వాళ్ళ అటెన్షన్ని గ్రాబ్ చేయడానికి కాకుండా మీకోసం మీరు బతకండి. అప్పుడు మీరెవరికి నచ్చినా నచ్చకపోయినా పెద్ద విషయం కాదు. ఈ వీడియో అవ్వగానే టెల్ యువర్ సెల్ఫ్ ఐ లవ్ యూ. మీతో మీరు ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. థ్యాంక్ యూ.